పెన్సిల్గా ఉపయోగించవచ్చు. పేపర్లో చివరి పెట్టి ఇలా రౌండ్గా చుట్టుకుందాం. ఇలా రౌండ్గా చుట్టే పేపర్ స్టిక్ లేదా పేపర్ రూల్స్ తయారవుతాయి. చివర పెవికల్ రాసి అంటిస్తే ఓడకుండా ఉంటాయి. ఇలా తయారు చేసుకోవాలి. ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసినాయి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక అట్ట తీసుకుందాం. కట్ చేసింది చతురస్ర ఆకారంగా కట్ చేసిన అట్ట తీసుకొని దానికి పేపర్ అంటిద్దాం. దీని పేపర్ రాసి పేపర్ చుట్టూ అంటిస్తే నీట్గా కనిపిస్తుంది. ఒకవైపు రెండు మూడు వైపులా ఒకటి పేపర్ రోల్స్ని అంటిద్దాం. దానికి పేపర్ రాసి ఇలా అంటించిన పేపర్ రోల్స్ ఉన్న చతురస్రాకార అట్ట మీద అంటిద్దాం. దీనికి మళ్ళీ అందంగా కనిపించడం కోసం పేపర్ కట్ చేసి నాలుగు మూడు దీన్ని కూడా పేపర్ రాసి పేపర్ అంటిద్దాం. దీన్ని ఫ్లవర్ వాజ్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది క్రాస్గా వస్తుంది, అందంగా ఉంటుంది కూడా. ఇప్పుడు ఈ రోల్స్ని మనం స్టిక్ని అంటించుకున్నాం కదా, పేపర్ రోల్స్ని, ఇవి ఒక్కొక్కటిగా ఒకవైపు నుండి ఒకవైపుకి మడత పెట్టుకుంటూ వెళ్తాం. ఇలా ఒకటి దాని మీద నుండి ఇది ఇలా మళ్ళీ మడతాయి, మళ్ళీ దీనిపై నుండి అది మడచాలి. అలాగే ఆ మూల నుంచి మళ్ళీ మడిచాలి, దానిపై నుండి అటువైపున పేపర్ స్టిక్ మడచాలి. ఇలా నాలుగు వైపులు ఇలా మడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా మడత పెట్టుకుంటూ వెడితే పేపర్ రోల్స్ అయిపోతే దీనిలో తయారు చేసి ఉంచుకున్న పేపర్ రోల్స్ ఒకటి ఇలాగ ఒక దానిలో ఒకటి గుచ్చి ఒక్కొక్క పేపర్ రోల్స్లో పేపర్ రోల్ గుచ్చి ఇలా
పెట్టుకుంటూ ఈ చివరి నుండి ఆ చివరి అల్లుకుంటూ వెళ్ళినట్టుగా వెళ్ళాలి. ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి మనం, ఈ చివరిది పేపర్ రోల్ మడత పెట్టామంటే అటువైపు ఉన్న పేపర్ రోలు ఈ మడత పెట్టిన పేపర్ రోల్ పైనుండి వెళ్ళాలి. అలా వెళితే క్రాస్గా వస్తుంది. అలా ఇలా అల్లుకుంటూ వెళితే చక్కగా ఫ్లవర్ వాజ్ తయారవుతుంది. ఇది క్రాస్గా అందంగా చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుంది. మరిన్ని ఉట్లు అల్లికలు బాగుంది.